Good morning, children. Now class UKG and LKG class Hindi subject previous class. And in the mundu class lo meeru aa vidhanga rayali nerchukunnaru. LKG valaki Hindi start avvadu. Kani meeru intlo ne untunnaru kada video chustu okkokka letter nerchukondi LKG valu kuda. UKG ante etlago UKG school ku vachina kuda meeku Hindi start avipothundi. So first meeku idi English reader textbook anamata idi. Textbook తో పాటు UKG వాళ్ళకి ఇన్ LKG వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ ఉండవు కాకపోతే ఏంటి అంటే మీరు ఇంట్లో ఉంటున్నారు కదా ప్రాక్టీస్ చేసి మీరు UKG కి నెక్స్ట్ ఇయర్ స్కూల్ కు వచ్చేసరికి మీకు కొన్ని కొన్ని లెటర్స్ వచ్చి ఉంటాయి అన్నమాట సో అందుకే ఈ వీడియో LKG వాళ్ళకి కూడా చూడాలి రాయాలి ఇది వర్క్ బుక్ UKG వాళ్ళు వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ అన్నమాట వర్క్ బుక్ లో ఏం టెక్స్ట్ బుక్ లో ఏం చేయాలి మీరు డైలీ ఒక లెటర్ నేర్చుకొని దానికి మీనింగ్ కూడా నేర్చుకోవాలి దాని నుంచి వచ్చే వర్డ్ ఏంటి దాని యొక్క మీనింగ్ ఇంగ్లీష్ మీనింగ్ ఏంటో నేర్చుకోవాలన్నమాట మనం ఇంతకు ముందు ఆ తో వచ్చేది అనార్ పొమగ్రానేట్ నేర్చుకున్నాం కదా ఇంతకు ముందు వీడియోలో ఇప్పుడు మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి సెకండ్ ఆకి వెళ్ళాలి ఫస్ట్ ఆ అయిపోయింది కదా సెకండ్ ఆ మీరు హోంవర్క్ అయిపోయిన తర్వాత స్లేట్ తీసుకొని డైలీ ఒక లెటర్ ప్రాక్టీస్ చేసుకోవాలి తెలుగు ఆలు తెలుగు వర్ణమాల హిందీ వర్ణమాల డైలీ ఒక అక్షరం స్లేట్ పైన ప్రాక్టీస్ చేయాలి సో ఆ సెకండ్ ఆకి సంబంధించి వర్క్ బుక్లో మీకు పేజీ నెంబర్ 7లో పేజ్ నెంబర్ 4లో వర్క్ బుక్ ఉంటుంది సో పేజ్ నెంబర్ ఆ ఫస్ట్ ఆ ఇది క్లాస్ వర్క్ ఇది హోంవర్క్ యాక్టివిటీ అనమాట ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఆ పేజ్ నెంబర్ 5లో సెకండ్ ఆ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆ మీరు ఇక్కడ పేజ్ నెంబర్ 4 వరకు కంప్లీట్ చేసేసి ఉండాలి ఓకేనా నెక్స్ట్ పేజ్ నెంబర్ 5 వర్క్ బుక్ ఓపెన్ చేయాలి అనుకుంటూ చదువుతూ ఈ పేపర్ మొత్తం ఈరోజు కంప్లీట్ చేయాలి ఇది నెక్స్ట్ డే రేపు కంప్లీట్ చేసుకోవాలి ఓకేనా లేదంటే సండే వస్తుంది కదా సండే మీకు హోంవర్క్స్ లేనప్పుడు ఈ పేపర్ కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు మాత్రం ఈరోజు వీడియో వింటూ మాత్రం మీరు ఏ విధంగా రాయాలో నేర్చుకోవాలి ఇప్పుడు మనము ఇది వర్క్ బుక్ అయిపోయింది కదా బేటా ఫస్ట్ టెక్స్ట్ బుక్ మనం ఈరోజు నేర్చుకునే లెటర్ ఏంటి అక్షరం ఏంటి త్రీ నుంచి స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ ఇంకొక స్టాండింగ్ లైన్ ఇది ఆ ఇప్పుడు ఫస్ట్ అనుకోండి ఇట్లానే ఉంటుంది ఏంటి త్రీ స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ మళ్ళీ ఇంకొక స్టాండింగ్ లైన్ ఉండదు ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చేది ఏంటి స్టాండింగ్ లైన్ అందుకే అది సెకండ్ ఆ అయ్యింది ఎక్స్ట్రా వస్తుంది కదా సెకండ్ ఆ అనమాట ఆతో వచ్చే మీనింగ్ ఏంటి చూడండి ఆమ్ అంటే ఏంటి మామిడి పండుని ఇంగ్లీష్లో ఏమంటారు మ్యాంగో ఎంఏఎన్ జీఓ మ్యాంగో ఇది మ్యాంగో ఇప్పుడు మనం ఏం చేయాలి స్లేట్ తీసుకొని ఎలా రాయాలో దిద్దాలన్నమాట త్రీ రాయండి ఫస్ట్ స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ సెకండ్ స్టాండింగ్ లైన్ ఇది సెకండ్ దిద్దాలి హిందీలో కంపల్సరీ ఈ లైన్ స్లీపింగ్ లైన్ మస్ట్ అండ్ షుడ్ దిద్దుతూ ఉన్నది సేపు అంటూనే ఉండాలి బట ఈ విధంగా అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు ఆతో వచ్చేది ఏంటి ఆమ్ అంటే స్పెల్లింగ్ మ్యాంగో ఆమ్ని ఇంగ్లీష్లో ఏమంటారు మ్యాంగో మ్యాంగో స్పెల్లింగ్ నేర్చుకోవాలి ఎంఏఎన్ జీఓ మ్యాంగో ఆమ్ ఎంఏఎన్ జీఓ మ్యాంగో ఆమ్ ఎంఏఎన్ జీఓ మ్యాంగో ఆమ్ ఎంఏఎన్ జీఓ మ్యాంగో ఇదేంటి సెకండ్గా మీరు మళ్ళీ స్లేట్ ఓపెన్ చేసి ఫస్టా కూడా దిద్దడం నేర్చుకోవాలి ఇది ఫస్టా ఫస్టా సెకండా రెండు దిద్దుతే మీకు రెండు వచ్చేసాయి ఈరోజు మన క్లాసు సెకండా గురించి ఓకేనా మీకు ఫస్టా సెకండా వచ్చేసి ఉండాలి ఆమ్ ఎంఏఎన్జీఓ మ్యాంగో ఆమ్ ఎంఏఎన్జీఓ మ్యాంగో ఆ విధంగా మీరు ఇక్కడ పెన్సిల్ తీసుకొని ఆమ్ దగ్గర ఎంఏఎన్జీఓ అని రాసుకోండి ప్రోమగానేట్ రాయండి స్పెల్లింగ్స్ రాయండి ఓకేనా దాంతోపాటు వర్క్ బుక్ పేజ్ నెంబర్ 5 కూడా కంప్లీట్ చేసేయండి ఇక్కడ హోంవర్క్ రాసేటప్పుడు డేట్ మెన్షన్ చేయాలి కంపల్సరీగా మీ పేరు కూడా మెన్షన్ చేయాలి ఆ తర్వాతే నాకు ఫోటో పెట్టాలి ఓకేనా బేటా